ఎనిమిదేళ్ల బీజేపీ పాలనపై అనంతపురం జిల్లా సిపిఎం నేత రాంభూపాల్ నిప్పులు చెరిగారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాంభూపాల్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం తన తప్పులను దాచేందుకు రాజకీయ పార్టీల ద్వారా మతతత్వ విధానాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ పోరుబాటు నిర్వహిస్తున్నట్టు చెప్పడం సిగ్గుచేటన్నారు. పోరు అనే పదానికి అర్థం తెలుసుంటే బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధం కావాలని ఎద్దేవా చేశారు. అందుకే తమ పార్టీ ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద దేశ రక్షణ బేర్ పేరిట బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 23న జరిగే బహిరంగ సభకి సిపిఎం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు బృంద కారత్ హాజరవుతున్నట్లు బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలను కోరారు. ప్రజానీకానికి విస్తృతంగా వివరించడానికి గత 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో అనేక గ్రామాల్లో అదేవిధంగా మున్సిపల్ వార్డులలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ప్రజలకు వాస్తవ విషయాలు వివరించి బీజేపీ అనుసరిస్తున్నటువంటి ఈ వినాశకర విధానాల నుంచి దేశాన్ని రక్షించమని దేశ రక్షణ పేరు యాత్రతో ఈ కార్యక్రమం జరిగింది. రేపు 23వ తారీఖు నాడు పుట్టపర్తిలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్ గారి ఆధ్వర్యంలో పెద్ద సభ అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు వేలాదిగా తరలి రమ్మని చెప్పేసి జిల్లా ప్రజానీకాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దేశ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం 1.5 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. అక్కడ 1.5 లక్షల కోట్ల రూపాయలు తగ్గింది. ప్రజల మీద జిఎస్టీ పెడితే 1.4 లక్షల కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినారు. అంటే కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసి పెట్టి వారికి ఇచ్చిన రాయితీల్ని దేశ ప్రజల మీద భారాల రూపంలో ఈ ప్రభుత్వం మార్చింది. అందుకని ఇది కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. అదేవిధంగా రెండోది, ఈరోజు దేశంలో ఉండేటువంటి అనేక రకాల జాతి సంపద ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా కార్పొరేట్ కంపెనీలకు మొత్తానికి మొత్తాన్ని అమ్మేస్తున్నారు. ఇది అందుకనే ప్రపంచ కుబేరుల స్థాయిలో నరేంద్ర మోడీ గారి ప్రియమైన పెట్టుబడిదారుడైన అదాని ఈరోజు ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం లేక ఎగబాకేటువంటి పరిస్థితికి ఏ రకంగా అభివృద్ధి అయినడో మనం చూస్తున్నాం. మొన్ననే కొద్ది గంటల పాటు రెండో స్థానంలో, ప్రపంచ కుబేరుల స్థానంలో రెండో స్థానంలో ఆయన ఉన్నాడు. అంత స్థాయికి రావడానికి కారణం బీజేపీ అనుసరించే విధానాలు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నింటినీ 75 సంవత్సరాల కాలంలో నిర్మించుకున్న ఆస్తులన్నింటినీ అదాని లాంటి కంపెనీలకు అప్పగించడం ద్వారానే అదాని ఈరోజు ప్రపంచ కుబేరుడు అవుతున్నాడు. ఈ విషయాల్ని మరుగు చేయడానికే ఈరోజు బీజేపీ నాయకులు పోరు యాత్ర చేస్తున్నామని చెప్పేసి జిల్లాలో ప్రచారం చేసుకుంటున్నారు. నిజంగా మీకు పోరు అనే పదం మీద విశ్వాసం ఉంటే ఎవరి మీద పోరాడాలా? తక్షణం బీజేపీ మీద పోరాడాలా? కేంద్ర ప్రభుత్వ విధానాల మీద పోరాడాలా? ధరలు పెరగడానికి మీరు కారణం, జిఎస్టీ పన్నులు పెరగడానికి కారణం, అదేవిధంగా వ్యవసాయం నాశనం కావడానికి కారణం, నిరుద్యోగం పెరగడానికి కారణం, యువత మీద మహిళల మీద తీవ్రమైన దాడులు జరగడానికి కారణం, సామాజిక అణచివేతకు కారణం, ఇవన్నిటికి కారణమైన బీజేపీ మీద పోరాడాలి. ఆ పోరాటాన్ని మరుగుపరచడానికే ఈరోజు కపట బుద్ధితో బీజేపీ నాయకులు ప్రచారం చేయడానికి సిద్ధపడుతున్నారు. ముఖ్యంగా మతత్వ అజెండాను ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మొన్నటి వరకు రామ మందిరం, ఇప్పుడు రామ మందిరం కాకుండా జ్ఞానవాపి, అదేవిధంగా మదిర, కాశీ, ఎక్కడ ఏ అవకాశం దొరికినా వాటన్నింటినీ మత రాజకీయాల్ని చుట్టూ తిప్పి ప్రజల యొక్క దృష్టిని మళ్లించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని నివారించడానికే, ప్రజల మధ్య ఐక్యతను కాపాడడానికే సిపిఎం ఈ దేశాన్ని రక్షించుకుందాం, ప్రజల ఐక్యతను కాపాడుకుందాం, జాతి సంపద లూటీ కాకుండా పరిరక్షించుకుందాం అనేటువంటి డిమాండ్లతో ఈ రక్షణ బేర యాత్ర నిర్వహించింది. 23వ తారీఖు నాడు పుట్టపర్తిలో జరిగేటువంటి బృందాకరత్ గారు పాల్గొనే మీటింగ్ని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లా ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.